శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పెద్ద పండగ, పెద్దల పండగ అన్నమాట. చాలా పెద్ద పండగ అని కూడా చెప్తాం ఈ పండగని. మనం నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత దీక్షలో ఉండి ముగించే సమయం కూడా సంక్రాంతి పండగనే. గోదాదేవి పాశురాలనుకోండి, ధనుర్మాస వ్రత దీక్ష అనుకోండి, ఇవన్నీ ఆచరించి సంక్రాంతి పండగ చేసుకుంటాం. అలాగే భోగి, మొదటి రోజున భోగి వస్తుంది. భోగ భాగ్యాలనిచ్చేది భోగి. అంటే అసలు ఈ సంక్రాంతి పండగ ఎందుకు చేసుకుంటామనేది తెలుసుకోవాలి. ప్రతి పండగ తిథుల ప్రకారం వస్తుంది, కానీ సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం జనవరి నెలలో 13, 14, 15 ఈ డేట్లలోనే వస్తుంది. అంటే ఈ పండగకి మనకి మకర సంక్రమణానికి సంబంధం ఉంది. అంటే మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఎందుకు? సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే సమయం. అంటే దక్షిణం వైపుగా ప్రయాణించే సూర్యభగవానుడు తిరిగి ఉత్తరం వైపుగా ప్రయాణించే సమయం ఇప్పుడే మొదలవుతుంది మనకి సంక్రాంతి నుంచి. అందుకే మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అన్నారు. అలాగే పాడి పంటలన్నీ పుష్కలంగా పండి మనకి మార్గశిర మాసానికి ఇంటికి చేరి ఉంటాయి. చేతుల నిండా రైతులకి ధనం ఉండేది, సమృద్ధిగా ఉంటుంది ఈ కాలంలో. కాబట్టే ఈ పండగని బాగా భారీగా ఖర్చు పెట్టి చేసే పండగ. అలాగే కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ మనం పాడి పశువులని పక్షులని ఆరాధించి వాటికి కృతజ్ఞత తెలిపే పండగ ఇది. అలాగే పితృదేవతల్ని సంతృప్తిపరిచే పండగ, అందుకే పెద్దల పండగ అన్నారు వారికి ఈరోజు. అలాగే దాన ధర్మాలకి కూడా సంక్రాంతి పండగ చాలా పండుగ, పెద్ద పండుగ. హరిదాసు నామ సంకీర్తనలతో భూమి అంతా కూడా రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా కొత్త వస్త్రాలను ధరించి కొత్త అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానించి బంధువులతో మిత్రులతో సంతోషంగా చేసుకునే పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ అన్నమాట. రైతులందరూ కూడా విశ్రాంతి తీసుకునే సమయం కనుక ఈ సంక్రాంతి పండగకి వెళ్ళి కుటుంబంతో కలిసి ఈ పండుగని చాలా సంతోషంగా చేసుకుంటారు. ఇంకా భోగి రోజు భోగి మంటలు, తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. అంటే సంక్రాంతి పండగ ముందే ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా భోగి మంటలు అంటే మంటలలో వేసి కాల్చి భోగి మంటలు వేసుకుంటారు. అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. భోగి మంటలు వేయటం వల్ల వాతావరణంలో ఉన్న చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసము, అలాగే మన పాపమంతా కూడా అగ్ని రూపంలో దహింపబడటం కూడా దీనికి సంకేతం. అలా భోగి మంటలు యువతులందరూ కూడా ఇంటి ముందు ఆవు పేడతో నీళ్లు చల్లి రంగురంగుల రంగులు వేసి రంగవల్లులు దిద్దటం. ఈ రంగవల్లుల వెనక కూడా కథ ఉంది. భూగోళంలో ఆకాశంకి వెళ్ళి చూస్తే మనం చుక్కలు, చందమామ, సూర్యుడు వీళ్ళంతా మనకు కనిపిస్తారు. అలాగే మనం భూమి మీద కూడా చుక్కలను పెట్టి ఆ చుక్కల్ని కలుపుతూ ముగ్గుల్ని వేయటం భూగోళానికి సంకేతం. కాబట్టి ముగ్గుల్ని వేస్తాం అంటారు కదా, ముగ్గులోకి లాగారు అనేని. అంటే ఆకాశాన్ని కూడా తెచ్చి ఆ ఖగోళంలో ఉన్న నక్షత్రాలని కూడా తెచ్చి మనం ముగ్గుల రూపంలో పెట్టి తీగల రూపంలో బంధించి వేస్తూ ఉన్నాం. అందుకే ముగ్గులోకి లాగారన్న ఊత పదం మనకి వచ్చేసింది. అలాగ ఈ రోజున గ్రామదేవతల్ని కొన్ని ప్రాంతాల వారు ఆరాధిస్తారు. అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. చాలామంది ఈ రోజున బొమ్మల కొలువును కూడా పెడతారు కొన్ని ప్రాంతాల వారు. భోగి పళ్ళని పిల్లలకి ఎందుకు పోస్తారు, ఈ ఆచారం ఎందుకు వచ్చింది, అసలు భోగి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్వము మహావిష్ణువు బదరీ వనంలో ఉన్నాడు. బదరి అంటే మనకి రేగిపండు అని అర్థం అన్నమాట. ఆ వనంలో శివలింగం ఉంటే ఆయన ఆ పళ్ళని కోసుకొచ్చి పరమేశ్వరుడికి అర్పించాడు. పరమేశ్వరుడు ఎంతో ప్రీతి చెంది ఆయనకు ప్రత్యక్షమయ్యారు. శివకేశవులు ఇరువురు ఒకచోట ఏకమై ఉండగా చూసిన దేవతలందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళని దేంతో పూజించాలో తెలియక అక్కడ ఉన్న ఆ రేగి పళ్ళనన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళకు అభిషేకంగా ఆ పళ్ళని పోశారు. అందుకు సంకేతంగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం వల్ల వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారు, వాళ్ళకున్న నరదృష్టి పోయి, వాళ్ళకున్న కష్టము బాలారిష్టాలు తొలగిపోయి జీవితంలో అభివృద్ధి పదంలోకి వెళతారు. భోగి రోజున అభ్యంగన స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది.
అంటే చలికాలం, శరీరం అంతా పగుళ్ళు పొడిబారిపోయి ఉంటుంది. నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఒళ్ళంతా కూడా మసాజ్ చేసుకొని ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేసి కొత్త వస్త్రాలని ధరిస్తారు. ధరించి అంటే తలస్నానం చేసి ధరించి అందరూ కూడా కొత్త ధాన్యంతో పొంగళ్ళు వండుతారు. ఈరోజున ఆవు పాలు, ఆవు నెయ్యేసి కొత్త బియ్యం వేసి పొంగళ్ళను వండుతారు. వండి ఇంట్లో ఉన్న దేవతకి సమర్పించి అదే అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొత్తగా ధాన్యం వచ్చింటుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగకు చేసే ప్రతి వంటకం కూడా కొత్త ధాన్యంతోనే చేస్తారు. ఎవరి ప్రాంతాల వారు వారి విధి విధానాలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పిండి వంటలు కానీ అవన్నీ చేస్తారు. కానీ ప్రధానంగా సంక్రాంతికి అరిసెలనే చేస్తారు. ఎందుకంటే కొత్త బియ్యం వస్తుంది, కొత్త బెల్లం వస్తుంది. అలాగే ఈ పండగకి చేసే అరిసెలకున్న ప్రాధాన్యత ఏంటిది అంటే, మామూలుగా అరిసెలు మామూలుగా చేస్తారు కానీ ఈ పండగ రోజు నువ్వుల్ని అద్దీ ఇస్తారు. అరిసెల్ని, నువ్వుల్ని ప్రధానంగా ఈ రోజున తింటారు, ఆహార పదార్థాల్లో వండుకుంటారన్నమాట. ఎందుకంటే శరీరంలో ఉష్ణశాతం పెంచడం కోసం, ఆరోగ్యం కోసం నువ్వుల్ని తీసుకుంటారు. ఇంకోటి, దానాల్లో నువ్వుల్ని దానంగా ఇస్తే ఎవరూ తీసుకోరు కనుక ఆహార పదార్థాల్లో వేసి వండి వాటిని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి పంపిస్తారు. ఇది ప్రధానం నువ్వులు వాడటానికి, నువ్వుల నూనె శరీరానికి రాసుకోవటానికి సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యత అన్నమాట. భోగి పళ్ళ రోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా, యువతులు ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళంతా గొబ్బిళ్ళని పెడతారు. గొబ్బిళ్ళను పెట్టి వివాహం కాని అమ్మాయిలు గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాటల్ని పాడతారు. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ శ్రీకృష్ణుడు గాను, చుట్టూ ఉన్న చిన్న చిన్న గొబ్బెమ్మలందరూ గోపికలుగాను భావించి శ్రీకృష్ణుడి మీద పాటలు పాడుతూ వారి వారికి కావాల్సిన భర్తల్ని వారు కోరుకుంటారు. ఆ రోజు ఇలాంటి భర్త కావాలి అని. ఈ గొబ్బెమ్మలు కూడా ఆవు పేడతో పెట్టి పసుపు కుంకుమలు పువ్వులు, అలాగే గుమ్మడి పుష్పాలు, ఊదిబత్తీలు ఇవన్నీ వెలిగించి హారతిచ్చి ప్రసాదం పెట్టి సాంప్రదాయంగా చేస్తారు. ఇంకొకటి, గుమ్మాలన్నీ కూడా పసుపు కుంకుమలతో అలంకరించబడింటాయి. అలాగే మామిడి తోరణాలు, అలాగే బంతి పువ్వులు, ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు, ముగ్గులు వేస్తారు, ముగ్గు బియ్యం పిండితో ముగ్గు, మధ్యలో రంగులు, ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. ఇంటికి ధాన్యం చేరి ఉంటుంది, పురుగు కానీ ఏదైనా ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం ఆవు పేడతో నీళ్ళని చల్లటం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి రావు. అలాగే బియ్యం పిండితో ముగ్గు వేస్తే చీమలు ఇలాంటి వాటికి ఆహారం, అంటే భూతదయ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే మనం పల్లెలకు వెళితే అందరూ గుమ్మాలకి వరి కంకుల్ని, సద్ద కంకులు, జొన్న కంకుల్ని ఏలాడదీసింటారు ఇంటి ముందు. ఎందుకు అంటే పిచ్చుకలకి ఆహారంగా వాళ్ళు కట్టింటారన్నమాట. అంటే పిచ్చుకలు మనకి ధాన్యం పండించుకునేటప్పుడు చాలా సహాయం చేస్తాయి. అంటే పిచ్చుకలు ధాన్యాన్ని కూడా తింటాయి. అంటే చిన్న చిన్న పురుగులు అవన్నీ కింద అవన్నీ పిచ్చుకలు తినేస్తాయి అన్నమాట, పంటని కాపాడుతాయి ఒక క్రమంలో. అయితే అదే ధాన్యాన్ని పంట మీద వాళ్ళు నాశనం చేసేది కూడా పిచ్చుకే. అందుకే చాలామంది గుడ్డలు కడతారు, డప్పులు వాయిస్తారు, ఒక బొమ్మని పెడతారు. అంటే అక్కడ ఏదో మనిషి ఉన్నాడని, ఆ పిచ్చుక రాదు అని పంట పొలాల్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పిచ్చుకలకి ఆహారంగా, పావురాలకి ఆహారంగా ధాన్యాన్ని కడతారు, ఆ కంకుల్ని కడతారన్నమాట. ఇక్కడ మనకి భూతదయ కనిపిస్తుంది. ఈ విధంగా కొత్త అల్లుళ్ళని ఇప్పుడు ఎందుకు పిలుస్తారు ఈ పండగకి అంటే, ధాన్యం సమృద్ధిగా పండి చేతిలో డబ్బు అనేది ఉంటుంది. భారీగా ఆడపిల్లల్ని సత్కరించి కొత్త అల్లుళ్ళకి బహుమతులు ఎక్కువగా ఇవ్వగలిగే పండగ ఇదే. సమయాన్ని కేటాయించగలిగే అంటే రైతులు, ఇప్పుడంటే అన్ని వ్యాపారాలు వచ్చాయి, అప్పుడు ఓన్లీ రైతులు మాత్రమే ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ సమయాన్ని కూడా ఇప్పుడే ఇచ్చేవాళ్ళు, ఇవ్వటానికి కుదురుతుంది. కాబట్టి ఈ పండగకి కొత్త అల్లుళ్ళని, పాత అల్లుళ్ళని అందరినీ పిలుచుకుంటారు. అలాగే ఈ పండుగ రోజున గుమ్మడికాయతో చేసిన కూర మాత్రం ఖచ్చితంగా తింటారు చాలామంది. తీపి కూర కానివ్వండి, ఇంకే రకమైన కూర కానీ సంక్రాంతి పండుగ మొదటి రోజు, భోగి రోజు ఈ విధంగా చేస్తారు. కొన్ని పల్లె ప్రాంతాల్లో గ్రామదేవతలకి ఈ కొత్త బియ్యంతో వండిన పొంగలి, ఈ గుమ్మడికాయతో తీపి గుమ్మడికాయ తీసుకువెళ్ళి అమ్మవారికి సాంబ్రాణి వేసి చీర పెట్టి
గ్రామాలని, పంట పొలాలని, ప్రజలందరినీ కూడా కాపాడు తల్లి అని చాలామంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అలా భోగి పండగని ఏ విధంగా చేసుకోవాలి, సంక్రాంతికి ఉన్న విశిష్టతని మీరు తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరికి కూడా భోగి పండగ శుభాకాంక్షలు చెబుతూ స్వస్తి.